చూడండి ఫ్రెండ్స్, చంద్రగిరి మొత్తం ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టాము, దుర్గానికి వెళ్ళడానికి స్టార్ట్ చేసాము. దుర్గానికి వెళ్ళే దారిలో అయితే కోతికొండరాయి ఉంటుంది ఫ్రెండ్స్. చేతిలో వాటర్ టిఫిన్ ఉంది, కోతికొండరాయి చూడగానే మనం టిఫిన్ చేస్తాము. ఏం చూస్తున్నావు పద? ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకురావడానికి కారణం విలేజ్ విహార్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో అందుకే మనం చంద్రగిరిలో ఫేమస్ అయిన దుర్గానికి తీసుకెళ్తున్నాం. సగం దూరం అయితే రీచ్ అయిపోయి ఫ్రెండ్స్, చెమట కారిపోతుంది కావట్లేదు, ఇంకా సగం దూరం ఉంది. ఇంకా ఉంది, వెళ్దారండి. జానీ జానీ, నీకు చూపిస్తారా చూడు, అటు చూడు చూడు, ఇవంతా ఇల్లులే. అది చెప్తాను పిలిచా పద. ఫైనల్లీ వీ రీచ్ ద కోతికొండరాయి అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ దట్ వీసీ. ఓకే ఓకే, మొత్తానికి అయితే కోతికొండరాయి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దదిగా ఉందో, దగ్గరికి వెళ్ళి చూస్తే వ్యూ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు అంతా దారి తెలుసు, మొత్తం నేను చూసుకోగలను. మొత్తానికి అయితే దారి కనిపెట్టాను, అటు సైడ్ నుంచి పైకి వెళ్తే మీకు ఈజీగా కోతికొండరాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రండి ఫ్రెండ్స్. దారి తెలిసినోడా, అటు కాదురా దారి ఇటు. ఓకే ఓకే, దారి అయితే అటు ఫ్రెండ్స్. బై మిస్టేక్ ఇట్లా జరిగిపోతుంది అప్పుడప్పుడు. రెండు అటు ఉంది ఫ్రెండ్స్, ఈ గుహ దాటుకొని అటు సైడ్ వెళ్ళాలి. గుహలో ఏముందో మనకి తెలియదు, కొద్దిగా జాగ్రత్తగా రండి. ఇప్పుడు మేము చెప్పే దారి అంతా దుర్గానికి ఎటు వెళ్ళాలనేది మన ప్లాన్ అనమాట. నీకు గైడెన్స్ నేను ఇస్తున్నాను. అదే దుర్గానికి వెళ్ళాలి, అన్నీ తెలుసు. దుర్గానికి వెళ్ళాల్సింది అటురా ఇటు కాదు. అంటే నాకు అన్నీ తెలుసు, అది మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి మీరే, కోతికొండరాయి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్ని రోజులు పెట్టిన ఎందుకు లాభం తెలియకుండా ఉండేది. ఈరోజు మొత్తానికి ఎలాగోలా ఉపయోగపడుతుంది అందరికీ. కోతికొండరాయి అన్నారు కానీ కోతి మాత్రం లేదు, ఎందుకు పెట్టారో పేరు మనకైతే తెలీదు. చూడండి చాలా దగ్గరికి అయితే వచ్చేసావు, చాలా బాగుంది, గుండ్రంగా ఉంది. ఇప్పుడు నేను ఎలా వచ్చాను పైకి వరకు అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దగ్గర తమ్ముడు నువ్వు ఒకటే ఉండేది కెమెరామ్యాన్. చూడండి అలాగ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు పై వరకు ఎక్కాము. ఈ పైన ఉన్న ప్రదేశాన్ని ఉరికమ్మ ఉరికమ్మ అని సంపుతున్నారు, అది ఉరికమ్మం కాదనేసి ఈరోజు మీకు కరెక్ట్ క్లారిటీ చెప్తాను. నాకన్నీ తెలిసిపోతాయి ఫ్రెండ్స్. రండి జాగ్రత్తగా పైకి ఎక్కుదాం. మనవాడైతే పైకి ఎక్కిపోయి వీడియో అయితే స్టార్ట్ చేశాడు. మనకి ఎక్కడం కొద్దిగా కష్టం అవుతుంది, హెల్ప్ అడిగితే చైన్ అంటున్నాడు కెమెరామ్యాన్. మొత్తానికి ఎలా ఎక్కాడో అర్థం కాకుండా తల పట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే చివరికి ఎక్కేసాను, జయిష్టం మరో. రండి ఫ్రెండ్స్, మొత్తానికైతే హ్యాపీగా కష్టం లేకుండా ఎక్కేసాము. మీకైతే ఏ ప్లేస్ అయితే చూపిస్తాను రండి. ఎవరబ్బా చెప్పింది ఇది ఊరికమ్మ అనేసా, నేనే ఇంతున్నాను, ఇది దీంట్లో పోయి ఆడ ఊరేస్తారు. చూడండి ఆ ప్లేస్ అయితే, ఇదైతే ఒకప్పుడు గంట గట్టి పెట్టుండేవాళ్ళు, గంట ఏదైనా సిగ్నల్ కోసం అనేసి. ఇక్కడ నుంచి చంద్రగిరి కోట అయితే చాలా క్లియర్గా కనబడుతుందండి. చూడండి దాదాపు నిజం చేశాను, ఇదో చంద్రగిరి రాజవారి కోట, దాని పక్కనే రాణివారి కోట. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదండి, ఈ చంద్రగిరి కోటకి అసలు పెయింట్ కొట్టట్లేదు, కలరింగ్ లేదు, ఏమీ లేదు, ఉత్త సామాన్లు తప్పితే ఏమి లేదు లోపల. అందుకని ఈ బండ తోసేసి నేను ఈరోజు కోటను కూల్చోబోతున్నాను. పాపం అలిగినట్టుంది ఫ్రెండ్స్, ఎంత తోసినా కదలట్లేదు. సినిమాలలో సుకుమార్ గారు లాజిక్ యూజ్ చేస్తున్నట్టు నేను కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ చేసి తుల్లిద్దామని చూశాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ ఫార్ములా యూజ్ చేసి అక్కడ పడేస్తాను. అక్కడ కోతికొండరాయి నుంచి మన పయనం అయితే స్టార్ట్ చేసాము దుర్గానికి. ఇప్పుడు నీకు కనబడుతుంది సినిమా, అసలైన సినిమా. కోతికొండరాయి దగ్గర అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కనబడ్డారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా దుర్గానికి వెళ్ళాలని ఆశగా ఉందని చెప్పారు. అదిగో అన్నకు ఒక హాయ్ వేసుకోండి. హలో, ఈ కెమెరామెన్ గారు మా మాట అసలు వినట్లేదండి. వ్యూ ఎట్ సైడ్ ఉందో తెలియట్లేదు, ఎట్ సైడ్ కెమెరా పడుతుందో తెలుస్తలేదు. ఇతను చెప్పింది కరెక్ట్. మన చంద్రగిరి కొండల్లో అద్భుతమైన మొక్క అయితే ఉంటుంది, రండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి దగ్గరికి చూడండి, దీన్ని కుందేరు కొమ్మ అంటారు ఫ్రెండ్స్. చూడడానికి ముళ్ళజమ్ముల్లా ఉంటుంది, చిన్న ముళ్ళజమ్ముల్లా, కానీ తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది కూడాను. దీన్ని ఉడకబెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కావాలంటే నేను ఊరికి టేస్ట్ చేసి చూపిస్తాను. కొద్దిగా చేదుగా అనిపిస్తుంటుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము కొత్తగా ఈరోజే స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్, కానీ మా వెనకాల వస్తున్న అన్న వాళ్ళు అయితే ప్రతి ఆదివారం ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటారంట.
చాలా ఆనందంగా చెప్తున్నారు ఈ ట్రెక్కింగ్ వెళ్ళడానికి సంతోషకరంగా ఉందనేసి. చంద్రగిరి కోట, చంద్రగిరి ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టంగా చెప్తున్నారు వాళ్ళు. నడిచి నడిచి అలసిపోయే ఫ్రెండ్స్, అలా కనుకేసనం లేదు మన కూడా జోకేస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. టిఫిన్ అయితే ముందరే ఉంది, ఇంకా కూర్చొని తినడమేమో పని. మొత్తానికైతే టిఫిన్ తినేసి పైకి ఎక్కాము ఫ్రెండ్స్. నిటారుగా అయిన ప్లేస్లో నుంచి పైకి వచ్చాము. అన్నను ఒకసారి గెలగదాం, ఏ వంటాడో చూద్దాం. ఏందినా ఇంత దూరం వచ్చినావు, ఏంటి పరిస్థితి? ఏందబ్బా నువ్వు చెప్పేదే, ఇదేదో చెప్పావు తీసుకొని వచ్చావు, కింద చూస్తే ఏమో అట్లుంది, పైన ఏమో ఎట్లుంది, మొత్తానికి నన్ను ఈరోజు చంపేటట్టుగానే ఉన్నావుగా. ఇంటికి పోతాను అది డౌట్ వస్తుంది, అందుకే ఈరోజు నేను ఫోన్ చేసి చెప్పేస్తాను మా ఏమికి రాను ఇంటికి అనేసి. వస్తాయి రాళ్ళని తెలుసుకుంటూ వచ్చినాడు. చిత్తూరు వాళ్ళు గుమ్మనే ఉంటారు, అసలైన బాహుబలి కొండ, ఈ కొండ ఎక్కితే ఉంటుంది నా సామీరంగా. ఎంత కష్టంగా ఉంది, ఎండ 42 డిగ్రీలు కాస్తుంది, అయినా మీకు ఆ దుర్గాన్ని చూపించాలని ఎంతో పట్టుదల ఆశతో మన సబ్స్క్రైబర్లకి అది లైవ్లో చూపిద్దామనే ప్రయత్నంలో నేను నా తోటి స్నేహితులతో కలిసి ఈ యాత్రను కొనసాగిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. నల్లబండ్ల వరకు చేరుకున్నాం ఫ్రెండ్స్. అతి క్లిష్టమైన పైకి వెళ్ళాల్సిన ప్లేస్ ఇదైతే, చాలా కష్టంగా ఉంటుంది. మొత్తానికి ఎలాగోలాగా చేరుకున్నాము. చూడండి ఎంత దూరం నుంచి వచ్చాము, ఇప్పటికే చాలా దూరం నుంచి వచ్చాము, అలసిపోయి ఉన్నాము, చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది, హీట్ అయితే చాలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూస్తురండి ఎలా ఇంత కష్టంగా ఎక్కుతున్నాం పైకి అనేది. ఎలాగోలా ఈరోజు అయితే మొత్తం ధూమ్ధామ్ చేయాల్సింది అంతే పైకి వెళ్ళి. రండి చూడండి, ఈరోజు ఇక్కడైతే మీకు నేను ఎలా వెక్కాలో చూపిస్తున్నాను ప్లేస్, కరెక్ట్గా గైడెన్స్ లాగనమాట. ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. కింద చూస్తే నిటారమైన ప్లేసు చూడండి, నిటారు ఎంత నిటారుగా ఉంది. అలాంటి ప్లేస్లో ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత జాగ్రత్తగా చూడండి. అన్న వాళ్ళు కొద్దిగా కష్టపడుతున్నారు, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వాళ్ళకి దగ్గర ఉండి ఎలా ఎక్కాలో చూపించి మరీ తీసుకుని వెళ్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి స్టెప్పు లాస్ట్ మూలలో వేశారంటే ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది, పట్టుకోవడానికి పట్టు దొరకట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎక్కుతున్నాము, ఎలాగోలాగా కష్టపడైన ఎక్కి తీరాల్సింది. ఈరోజు ఇంత దూరం వచ్చాక తిరిగి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది, అన్నకి చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. సో ఎప్పుడైనా తోడుతో రండి, జాగ్రత్తగా రండి. ఫ్రెండ్స్ ఈ ఎంఎంజీ క్రియేషన్ వాళ్ళు చాలా దుర్మార్గులు, దారుణమైన వాళ్ళు. ఇంత భయంకరమైన ట్రెక్కింగ్ నవ్వుతో నా భవిష్యత్తు చాలా ఎత్తుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి కోట ఎంత దూరంలో కనబడుతుంది, చాలా దూరం ఉంది. నల్లబండల దగ్గర సగం అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్, మిగిలిన సగం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని. అన్నయ్యతో చెప్తున్నాడు ఇన్ని రోజులు రిస్క్ చేయడానికి చాలా దూరంగా ఉన్నాను, నేను చాలా రిస్క్ చేసి అయితే దుర్గానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్న ఛానల్కి అయితే లైక్ కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. కొత్తగా కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ సండే ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయబోతున్నాము. ఇక మీద మన ఛానల్ అయితే కొత్త ప్రదేశాలు చూడబోతున్నారు. నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్న ప్రదేశం అయితే చెప్తున్నాము ఫ్రెండ్స్, కార్వేట్ నగరం దగ్గరలో ఉన్న దుర్గానికి అయితే వెళ్తున్నాము. అది పర్లేదు, దీనికంటే కొద్దిగా ఈజీగానే ఉంటుంది ఎక్కడానికి ట్రెక్కింగ్. ఆ ప్రదేశాన్ని అయితే మనకి ఇంతవరకు ఎవరు ఇంతవరకు మనకి యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. అలాంటి కొత్త ప్రదేశానికి అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపిస్తాను. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు, యు ఆర్ రియల్లీ ఏ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చిన్నప్పుడు ఆడిన కోతి కొమ్మచ్చి గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, అందుకే చెట్లెక్కి ఆడుకోవాలి పాడుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. చూడండి నాకు ఎంత ఉపయోగపడిందో, చాలా ఈజీగా ఎక్కేసాను. మన వాళ్ళైతే కొద్దిగా కష్టంగా వచ్చారనుకోండి అది వేరే విషయం. పైకి వచ్చిన వెంటనే నా ఆనందం తట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్, ఎంత ఎంత హ్యాపీగా ఉందో చూడండి. రిస్క్ అయితే చేసి వచ్చాము, రిస్క్ అయితే లేదు ఫ్రెండ్స్, పైన మోసపోయాం. చూడండి ఎంత విశాలంగా ఉంది ప్రదేశం, నిజంగా కొండపైన ఇంకో ప్రపంచం ఉన్నట్టుగానే ఉంది. ఎటు వెళ్ళినా ఒక్కొక్క గోడలు ప్లేసు చాలా దూరం ఉంది, ఇంకా అటు సైడ్ వరకు మొత్తం ఒక ప్రపంచమే క్రియేట్ చేయొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత ఎత్తులో కూడా మన ఫోన్ సిగ్నల్ అనేది ఇంకా పక్కాగా పనిచేస్తుంది, ఫోన్ కాల్స్ కూడా మెసేజెస్ కూడా వస్తున్నాయి. అదేలాగా 100% ఆక్సిజన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్, నిజంగా ప్యూర్ 100% ఆక్సిజన్. చూడండి గోడలు ఎలా ఉన్నాయో, దారి మొత్తాన ఏదో ఒక అద్భుతాలు కనబడుతూనే ఉన్నాయి. చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో.
ఆ కాలంలో ఇంత టెక్నాలజీతో ఇంత పెద్ద రాళ్ళు ఎలా పెట్టారనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కనబడితే మనకి సీతాఫలం చెట్టు కనబడుతుంది ఫ్రెండ్స్, సీతాఫలాలు అయితే లేవు. చూడండి సిల్వర్ చెట్టు ఎలా ఉందో, ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. ఈ చెట్టుకి సిల్వర్ పేరు ఎందుకు వచ్చిందంటే సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి. చివరికి రాజమార్గం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉందో. బ్యాక్ సైడ్ ఒక కొలను, చిన్న కొలను, ఇక్కడే ఉద్యానవనం, ధ్యానం చేసేవాళ్ళు అనమాట. ఇటు సైడ్ వెళ్తే ఎదురుగా మెట్లు ఉన్నాయి, చాలా శిథిలావస్థలు ఉన్నాయి, కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది. చెట్లన్నీ, ముళ్ళ చెట్లన్నీ ఉన్నాయి. మా వాళ్ళు చాలా ఈజీగా ఎక్కేశారు. ప్రస్తుతానికైతే ఈ ఏరియాకి నేనే రాజు ఫ్రెండ్స్, ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళల్లో ఎవరి పేరు రాజు కాదు కాబట్టి. చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఇప్పుడు చెట్లు ఫుల్గా రావడం వల్ల ఇలా కనబడుతుంది, కానీ ఒకవేళ చెట్లు లేకుండా చూస్తే ఎంత అందంగా ఉంటుంది ప్రదేశం. చూడండి ముఖద్వారం ఎంత బాగుందో, చాలా పెద్దది ద్వారం. మొత్తం రాళ్ళన్నీ వర్షానికి కొట్టుకొని వచ్చేసి ఇటు సైడు. నేనైతే ద్వారం దగ్గరికి వెళ్ళి అయితే ఒక స్టిల్ ఇచ్చాను ఫోటో తీయమని చెప్పి, పాపం తిట్టి పంపించాడు. మెయిన్ దుర్గం కొండ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడు కూడా అయితే ఉంది ఇక్కడ. దీన్ని కూడా మొత్తానికి నిధి కోసం తవ్వి పెట్టున్నారు. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి మొత్తం మట్టి ఇటుక రాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళాను, వెళ్ళితే అక్కడికి వెళ్ళగానే అయితే దండం అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్. పైన అయితే ఒక బల్లి ఉంది, చాలా బాగుంది. గుడి అయితే చిన్నదిగా కానీ మొత్తానికి ఏది లేకుండా పోయింది. ఈ దుర్గంలో మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ కొలనే ఫ్రెండ్స్. చాలా నిండుగా ఉండే ఉంటుంది కొలను. ప్రజెంట్ అయితే కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నాయి, చాలా బాగుంది నీళ్ళు అయితే. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే వార్నింగ్ బోర్డు అనేది ఉంది ఫ్రెండ్స్, చూసుకోవాలని. దుర్గం చాలా డేంజరు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముందుగా హెచ్చరిస్తున్నారనమాట. మీకైతే మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము ఇటు సైడ్ పోకుండా. కొలంలో అయితే ఒక తామర పువ్వు కనపడింది ఫ్రెండ్స్. చూడగానే తీసుకెళ్ళి దేవుడికి పెడదామని అనిపించింది, తీసుకోసుకున్నాను. చాలా కొద్ది కష్టంతో వచ్చింది చేతికి. తీసుకొని వెంటనే వెళ్ళి నేను అక్కడే అక్కగారులు అనేసి దేవుళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, అక్కడ పెడదామనేసి తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉంది కొలను. అక్కడే ఫుల్ నిండుగా ఉంటుంది నీళ్ళు అయితే. ఇక్కడైతే ప్రజెంట్ కొద్దిగా తక్కువ. మధ్యలో అయితే మనకి శివుడు గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది శివుడి నమూనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది శివుడు గుడి అని మేము కన్ఫర్మ్ అనుకుంటున్నాము. ఒకవేళ కాకపోతే మేమేం చేయలేము. అటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడ్ వినాయక స్వామి అంతా ఉన్నారు. సో అందుకే కన్ఫర్మ్గా మేము శివుడు గుడి అని చెప్పాము. ఇక్కడ కూడా గర్భగుడి అంతా తవ్వేస్తున్నారు. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎదుగుండి అక్కగారుల దగ్గరికి అయితే వచ్చేసాం. నేను వచ్చి తామరపు అక్కడ పెట్టి నేను దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దేవుడిని అయితే చాలా ఎక్కువ నమ్ముతాను. ఇక్కడ గుహ లోపలికి నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కనిపించింది ఫ్రెండ్స్. చూడగానే జై శ్రీరామ్ అని వచ్చాను. అంత బాగుందనమాట ఆంజనేయ స్వామి దేవుడు. చూడండి ఇక్కడ చెట్టు గోడకి ఎలా అందంగా తయారయ్యింది. ఎండాకాలం బట్టి ఆకులు నుండి రాలిపోయాయి. నార్మల్ సీజన్లో వస్తే చాలా అందంగా కనబడుతుంది చెట్టు. చూడండి ఎంత ఎండిపోయినదో. మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు కలిసి అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. మొత్తానికైతే ఎడ్జ్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే ఎడ్జ్. ఇక్కడ మనం నీళ్లు తాగడానికి అనేసి ఇక్కడ ఉప్పు సట్టి పప్పు సట్టి మెయిన్ అండి. మొత్తానికి మేము వచ్చిందే నీళ్ళ కోసం పైకి. చాలా అలసిపోయాం, నీళ్ళు తీసుకోవాలని దిగడానికి దిగుతున్నాము. ఏమేమి ఉన్నాయో లేదో చూసుకుంటే ముందు సేఫ్టీగా చూసుకొని దిగుతున్నాం అనమాట. మనకు ఆవేశం ఎక్కువ, అందుకే ముందుగా నేనే ఎక్కి దిగి చూస్తున్నాను. ఏమి రావనుకోండి, కాకపోతే ఉంటే ఏదైనా పాములు ఏమైనా ఉండొచ్చు. చూడండి మా వాళ్ళు అందరూ దిగుతున్నారు, అందరూ ఒకసారి చూడాలనిపిస్తుంది. రెండు ఉప్పు సట్టి పప్పు సట్టి పక్క పక్కనే ఉంటాయి, మధ్యలో ఒక గోడ కట్టుంటారు. ఇదిగోండి ఇది పప్పు సట్టి అండి. ఈ నీళ్ళు కొద్దిగా నార్మల్గా టేస్ట్గా ఉన్నాయి. లైట్లుగా పైన అంతా దుమ్ము కూడా ఉండదు. అంతే నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉందో. నీళ్ళు పట్టుకున్నాను, దాహానికి తట్టుకున్నాను. తాగుతున్నాం మొట్టమొదటిసారి, నేనే తాగేస్తున్నాను. నీళ్ళు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తీయంగా తీయగా ఉన్నాయి. ఇదైతే ఉప్పు సెట్ అండి. నీళ్ళు కొద్దిగా లైట్గా ఉప్పుగా అనిపిస్తుంది, అంతే. నీళ్ళు అయితే బాగుంటాయి. దుర్గం ఎడ్జ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి హైవే ఎంత బాగుందో. కొండలు చాలా అద్భుతంగా ఉంది. ఒక గ్రాఫిక్స్ డిజైనర్ మారు కనిపిస్తుంది. కొద్దిసేపు అక్కడే ఉండి ఫోటోలు తీసుకున్నాము. ఈ ఎడ్జ్లో అయితే ఒక చెట్టు ఉంటుంది. ఇది ఒక్క చెట్టు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఉంది. నేను ఇక్కడికి రావడం మూడోసారి అండి. చాలా బాగుంది ప్లేస్, ప్రదేశం అయితే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే లోయలో పడిపోయే చెట్టు పైకి అయితే ఎక్కేసాము. అన్నగారులు ఉన్నారు, చాలా స్టైల్గా నిలబడ్డారు. అన్న హీరో. ఇంకో అన్న అద్దో కొలాను ఇచ్చాడు ధైర్యవంతుడు. సింహం రింగ్ టోన్ పెట్టి చంపేస్తున్నాడు ఫ్రెండ్స్. నాకు ఒక గన్ని ఇస్తారా? ఏ అత్తను. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే 10:30 స్టార్ట్ చేసిన మా ప్రయాణం 12 చాలా త్వరగా ముగిచిపోయింది అనుకున్నాం, కానీ చాలా లేట్ అయింది. మేము దుర్గానికి ప్రతి అడుగు ఆచితూచి వేసి చాలా జాగ్రత్తగా వచ్చాం. ముందు ప్రికాషన్స్ తీసుకొని వచ్చాము. మీరు కూడా ఇంతే జాగ్రత్తగా రావాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా రండి.
ఇంటికి వెళ్ళే దారిలో అయితే మళ్ళీకి అల్లా తాత సమాధి అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. వచ్చి దండం పెట్టుకున్నాము. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అల్లా డివోటి ఒకప్పుడు ఇక్కడ ధ్యానం చేసేవారు. ఆయన ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయారు, అందుకే సమాధి ఇక్కడే కట్టించారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు ఫ్రెండ్స్.